भारत देश आर्थिक व्यवस्था కొంతమంది ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పడి సతమతమవుతూ ఉన్నది. పత్రికే సోదరులారా, ఇదొక మంచి మాట, మరలా చెబుతా నేను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంతమంది ఆర్థిక ఉగ్రవాదుల చేతుల్లో పడి సతమతమవుతూ ఉన్నది. దానికి కారణం మనం చూస్తున్నాం. భారతదేశంలో ఆర్థిక ఉగ్రవాదం పెరిగిపోతూ ఉన్నది. ఆర్థిక ఉగ్రవాదం మొన్న చూసాం, రెండు మూడు నెలల క్రితం చూస్తే రామ్కీ కంపెనీలో ఎవరినైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాజ్యసభ మెంబర్గా ఎంపిక చేశారో, ఎవరినైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా ఎంపిక చేశారో, ఆ రామ్కీ కంపెనీలో ఐటీ దాడులు చేస్తే, మన జూలైలో అనుకుంటాను, చేస్తే 300 కోట్ల రూపాయల బ్లాక్ మనీ అనేక ఉంటాడు, క్యాష్ దొరికింది 300 కోట్ల రూపాయలు. 1200 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, అక్రమ లావాదేవీలు. ఈరోజు చూస్తే హెట్రో కంపెనీ, ఆయన 4వ చార్జ్షీట్లో A4, జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 చార్జ్షీట్లు సిబిఐ వేసింది. మనందరికీ తెలుసు, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద 11 చార్జ్షీట్లు సిబిఐ వేస్తే అందులో 4వ చార్జ్షీట్లో 4వ ముద్దాయి రాజ్యసభ సభ్యులు గౌరవ రామ్కి అయోధ్య రామరెడ్డి గారు. ఆయన ఇంట్లో 300 కోట్ల రూపాయలు అనుకుంటారు మరి. 1200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు సుస్పష్టంగా ఐటీకి దొరికినాయి. మరి ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని టేకప్ చేసిందా మాకు తెలియదు. సిబిఐ ఏమైనా టేకప్ చేసిందా మాకు తెలియదు. ఎందుకంటే సిబిఐ కొనసాగింపు దర్యాప్తు చేయాలి. ఎంత డబ్బు రాజ్యసభ మెంబర్ ఇంట్లో, అందులో మన ముద్దాయి. ఆయన సిబిఐ వాళ్ళు ఆలోచించవలసింది, మన ముద్దాయి ఇంట్లో ఇంత దొరికితే కొనసాగింపు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఈవెన్ దో దే హవ్ ఫైల్ చార్జ్షీట్, చార్జ్షీట్ వేసినా కూడా కొనసాగింపు దర్యాప్తు చేశారా లేదనేది మరి ఎవరికి తెలియాలి. ఇది $1,000,000,000 క్వశ్చన్. ఇది ఇప్పుడు హెటెరో కంపెనీ, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటెరో, 5-6 రోజులుగా వార్తల్లో ఇదే హెట్రో కంపెనీ. ఈయనెవరు? హెట్రో కంపెనీ పార్థ సారథి రెడ్డి గారు మొదటి చార్జ్షీట్లోనే A4, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన చార్జ్షీట్లో A4 ముద్దాయి. ఈయన సామాన్యుడు కాదు, A4 ముద్దాయి. ఈయనకు ఒక నేర చరిత్ర ఉన్నది, ఆర్థిక నేరస్తుడు ఈయన. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు బరి తెగించి ఇటువంటి ఆర్థిక నేరస్తుడైన పార్థసారథి రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత హైందవ దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా పెట్టినారండి. ఆలోచించాలి. చాలామంది మత పెద్దలు, మా గురువులు, ఆ స్వాములు, ఈ స్వాములు, ఎంతోమంది స్వాములు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారిని తీసుకొని అక్కడ చేర్చుకునే స్వాములు కూడా ఆలోచన చేయాలా? ముఖ్యమంత్రి గారు బహు దొడ్డ మనిషి అని చెప్పే స్వాములు కూడా ఆలోచన చేయాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ పార్థసారథి రెడ్డి ఆర్థిక నేరస్తుడు, ఆయనకి ఎలా తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేస్తారు, తప్పు కదా అని అడగాలి. అంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారు అంటారా, నేను 11 కేసులున్న నేనే ముఖ్యమంత్రి అయితే అతను దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ కాకూడదని ఒకవేళ ప్రశ్న వేస్తారేమో, నాకు తెలియదు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. హైందవ మత పెద్దలు ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రస్తుతం హెట్రో కంపెనీలోకి వెళ్దాం. ఏమిటి హెట్రో కంపెనీలో 6 రోజుల నుంచి దాడులు చేస్తూ ఉంటే, 6 రోజుల నుంచి
142 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది, అన్అకౌంటెడ్ మనీ. 142 కోట్ల రూపాయల అన్అకౌంటెడ్ మనీ ఈ హెట్రో ఫార్మాస్యూటికల్ కంపెనీ హైదరాబాద్లో ఈ డబ్బు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఏం సమాధానం చెబుతారు? మీ తోటి ముద్దాయి ఆయన, మీ తోటి ముద్దాయి సమాధానం చెప్పొద్దండి. నేను సిబిఐని అడుగుతున్నా, ఏ సిబిఐ ఈ పార్థసారథి రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టిందో, ఏ సిబిఐ ఈ హెట్రో కంపెనీ చైర్పర్సన్ని ముద్దాయిగా పెట్టిందో? వాళ్ళు ఈ 142 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ క్యాష్ ఈయన కంపెనీలో దొరికితే వాళ్ళు ఉలిక్కి పడొద్దండి. దీని గురించి కూడా మనం తేల్చవలసింది ఉందా లేదా అని ఆలోచన చేద్దండి. దాదాపు 550 కోట్ల రూపాయలు 550 కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ లావాదేవీ జరిగినట్లుగా కనపడుతూ ఉంది ఈ హెట్రో కంపెనీలో. నేను అడుగుతున్నా, వాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ డూయింగ్? ఇది బయటకు వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టు ప్లంగ్ ఇన్ టు యాక్షన్ ఇమీడియట్గా? ఇందులో 2 కోట్ల రూపాయలు ఏంటండి ఆ డబ్బు? ఆ పెట్టిన విధానం, ఆ బీరువాలో పెట్టిన విధానం ఒకసారి చూపించు నాన్న, ఆ బీరువాలో పెట్టిన విధానం చూపించు. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, పాత్రికేయ సోదరులందరికీ తెలియాలి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆర్థిక గ్యాంగ్, ఈ ముద్దాయిల గ్యాంగ్ ఏ రకంగా ఆ డబ్బును కుక్ బీరువా అటండి, ఆ కొత్త బీరువాళ్ళట అండి కుక్కుతున్నారట 500 కోట్ల రూపాయలు. అది ఒకసారి దయచేసి ఆ స్క్రీన్ మీద చూడండి, అవన్నీ 500 రూపాయల కట్టలు కుక్కుతున్నారు. ఏదో చీరలో బట్టలో ఏదో కుక్కినట్టుగా అవన్నీ 500 రూపాయలు కట్టలన్నీ. ఏమిటండి ఇది, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీనా, ఏదో దొంగ ముద్దలు వేసే కంపెనీనా అండి? ఏంటది, ఏమి సమాధానం చెబుతాను? నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అడుగుతున్నా, నేను సిబిఐని అడుగుతున్నా. మీ ముద్దాయండి అతను, మీ ముద్దాయి అతను, A4 అక్యూజ్డ్ ఇన్ వన్ ఆఫ్ ది చార్జ్ షీట్ ఫైల్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అవర్ గ్రేట్ చీఫ్ మినిస్టర్. అతని కంపెనీని ఈ రకంగా డబ్బు దొరికితే మీలో కదలకు రావద్దా? సిబిఐలో కోర్టులో మీరు ఒక పిటిషన్ వేయొద్దా ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్ ఫర్దర్ ఎంక్వైరీ చేయొద్దండి? అంటే చట్టం కాదా అది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయొద్దా? పైగా అండి వాళ్ళే చెబుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇతను ఆ కోవిడ్ ఆ కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లో ఆ రెమిడెసివర్ అదే కదా దాని పేరు ఇంజెక్షన్ కనిపెట్టి వీళ్ళు తయారు చేసి ఎంత దేశ విదేశాలు, అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్కి వాళ్ళు ఎగుమతి చేసి వ్యాపారం చేశారు. ది సెర్చ్ ఆపరేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ ఎట్ అబౌట్ 50 లొకేషన్స్ ఇన్ 60 స్టేట్స్. నేను అంటున్నా, నేను విదేశాల్లో కూడా ఉంది కదా ఈయన బిజినెస్, అక్కడ కూడా ఎక్స్టెండ్ అవ్వాలి కదా. విదేశాల్లో ఉందో కూడా యుఎస్ఏ అంటే అమెరికా, యూరప్, దుబాయ్ అండ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఈయన వ్యాపారం ఉంది కదా. ఈ రకంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడానికి ఈ బ్యాచ్ కదా కారణం, ముఖ్య కారణం.